నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పెసరపప్పు పాయసం చేసి చూపించబోతున్నాను. వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, పాలు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, పెసరపప్పును వేయించుకుందాం. పెసరపప్పు వేగింది, దీన్ని శుభ్రం చేసుకుందాం. పెసరపప్పుని శుభ్రం చేసుకున్నాం కదా, ఇప్పుడు పెసరపప్పు ఉడికించుకోవడానికి నీళ్లు వేసుకుందాం. ముందుగా శుభ్రం చేసుకున్న పెసరపప్పుని నీళ్ళలో వేసుకొని ఉడికించుకుందాం. పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు పాలు కాంచుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు కాంచుకుందాం. పాలను బాగా మరగనిద్దాం. పాలు కాగాయి, ఆఫ్ చేసేసుకుందాం. పెసరపప్పు కూడా ఉడికింది, పప్పులో కొద్దిగా బెల్లం వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ముందుగా కాచి పెట్టుకున్న పాలని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. పెసరపప్పు పాయసం రెడీ అవుతోంది. ఇప్పుడు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కింది, ఇప్పుడు జీడిపప్పులు వేయించుకుందాం. జీడిపప్పు వేగింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ వేగింది, దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేయించుకున్న కొబ్బరిని ఉడుకుతున్న పాయసంలో వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని దీని మీద వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. వేడివేడిగా పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పెసరపప్పు పాయసం చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.